ఇప్పుడు రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలు పోకళలు ఉన్నారు చెప్పాలి చెప్పాలంటే

ముఖ్యంగా నా తెలుగు ప్రజలారా మీరు అద్భుతంగా మెసేజ్లు పెడుతున్నారు ప్రజాశాంతి పార్టీలో చేరుతున్నారు రాష్ట్రాన్ని అర్థం చేసుకుంటున్నారు ప్రజల్ని మీరు కొంతమంది క్రిటిసైజ్ యాభై రూపాయలు వంద రూపాయలు ఇస్తే పొలిటికల్ పార్టీ ఐటీసీలో లేయో పిచ్చి పిచ్చి టెక్స్ట్ మెసేజ్లు నూటుకొకడు పెడుతుంటాడు ఆ పిచ్చ మీరు గొడవ చేసుకోకండి వాళ్ళు పనే అది యాభై రూపాయలు ఇస్తున్నారు కదా అని పెడతారు ఎలక్షన్ టైంలో కూడా పెట్టారు మీకు దేవుడు తెలివితేటలు ఇచ్చాడు అందరికీ ఫార్వర్డ్ చేయండి అందరికీ ఎందుకంటే మనల్ని మనమే కాపాడుకోవాలి ఈ అపోజిషన్ చ చ చంద్రబాబు గారు ఏంటి ఇప్పుడు చూడండి ఎప్పుడు జగన్ కూలిపోవాలా ఎప్పుడు ఆయన జైలుకి వెళ్ళాలా ఎప్పుడు మేము సంబరాలు చేసుకోవాలా ఇప్పుడు అరే పవన్ ఐ లవ్ యూ రా రా పెళ్లి చేసుకుందాం రాష్ట్ర రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటుంటే ఉద్యోగాలకి జీ ఉద్యోగులకు జీతాలు లేకుండా ఉంటే మహిళలేమో నెత్తు కొట్టుకుంటుంటే స్కూళ్ళన్నీ బంద్ అయిపోతుంటే మరలా కరోనా వచ్చి ఒమిక్రాన్ వచ్చి కోవిడ్ ద్వారా లక్షల కోట్ల మంది చనిపోబోతుంటే అక్కడేమో ఎలక్షన్ కమిషను ఫిబ్రవరి పది నుంచి మళ్ళీ ఎలక్షన్లు పెడుతున్నారట యూపీ పంజాబు అది ఇక్కడేమో మన రాష్ట్రాల్లో అపోజిషన్ వాళ్ళు ఆల్రెడీ సర్వేలు చేయించి చంద్రబాబు నాయుడు గారికి నూట పదకొండు పవన్ కళ్యాణ్కి తొమ్మిది పదకొండు నూ జగన్మోహన్ రెడ్డి గారికి యాభై ఏడు సిగ్గులేని సర్వేలు అంటే వాళ్ళకి టీవీ ఛానళ్ళు ఉన్నాయి కదా సర్వేలు అదే చేసేసుకుంటారు పేపర్ పని చేసుకుంటారు పరీక్షలు అదే రాసేస్తారు మార్కులు కూడా అలే వేసేసుకుంటారు మనమెందుకు బడుగు బలహీన వర్గాలవి ప్రజలారా ఒకటి గుర్తించుకోండి ఈరోజు పవన్ కళ్యాణ్ ని ఇద్దరు ఐఏఎస్ ఐపీఎస్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ వాళ్ళు ఎందుకు వదిలేశారు జేడీ లక్ష్మీనారాయణ గారు ఒక మంచి ఐపీఎస్ ఆఫీసర్ గంటల ఆయనతో నేను గడిపాను తెలుసు మేధావి అలాగే చంద్రశేఖర్ గారు ఆ నైన్టీన్ టీవీ వన్ మంచి ఐఏఎస్ రిటైర్డ్ ఆఫీసర్ ఆయన కూడా విడిచిపెట్టి దూరం అయిపోయారు ఎందుకు పెద్ద వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ని విడిచిపెట్టడానికి కారణం ఏంటి మరి చంద్రబాబు నాయుడు గారు రా పెళ్లి చేసుకుందామని ఎందుకు అంటున్నారు ఆ ఒక టూ పర్సెంట్ మొన్న ఐదారు పర్సెంట్ వచ్చింది కదా ఇప్పుడు ఆ ఒక టూ పర్సెంట్ వస్తే నాకు కలుస్తుంది రెండు వేల పద్నాలుగులోని పర్సెంట్తో గెలిచారు కదా నేను పద్దెనిమిది రాష్ట్రాలు చంద్రబాబు నాయుడు గారి గురించి తిరిగి మీరంతా ఓట్లు వేయండి అని తిరిగితే పిచ్చోల్లాగా అక్కడ మోదీ గారి కొరకు ఏం చేశారు తెలివైన వారు కనుక మీరు మంచి మెసేజ్లు పెడుతున్నారు రాష్ట్రం దివాలెత్తిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు పేతురు గురించి మీకు తెలుసు ఆ పేతురు రాత్రంతా చేపలు పడ్డానికి ప్రయత్నించాడు చేపలు దొరికాయా ప్రభు దగ్గరికి వెళ్ళాడు ప్రభువా రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము రహదారులు వెదికినను రాదాయను ప్రతిఫలము నీ బాట మతం పాటలు పాడను నేను మతం మార్పిడికి వ్యతిరేకుని గుర్తించండి ఏ మతంలోనైనా ఎవరైనా ఫోర్స్బుల్గా మతం మార్చకూడదు నేను తీవ్రంగా ఖండిస్తాను అన్ని మతాలు అన్ని కులాలు అన్ని జాతులు నాకు ఒకటే మీ అందరికీ తెలుసు ఎవరికో కొత్త వారికి తెలీదు కానీ ప్రభు మాటలు చెప్పేటప్పుడు బాగా ఆలకించాలి ఎగ్జాంపుల్ మీరు దర్గా వెళ్ళినప్పుడు లేదా కురాన్ చదివినప్పుడు వేదాలు చదివినప్పుడు ఉపనిషత్తులు చదివినప్పుడు బైబుల్ వాక్యాలు చదివినప్పుడు భయంతో భక్తితో చదువుతారు ఎందుకు అది దేవుని మాటలని మీకు నమ్మకం ఉండబట్టి ఏసు ప్రభు దగ్గరికి అపోస్తుయిన పేతురు వచ్చి ప్రభు ఆ రాత్రంతా మేము కష్టపడ్డాం వలలు వేసాం ఒక్క చేపైనా దొరకలేదంటే ఒరే మూర్ఖులారా అపోస్తుడైన పేతుని ప్రభు మూర్ఖుడు అన్నాడు ప్రేమతో అక్కడ కాదే అక్కడ చేపలు లేవు అక్కడ జీలగలు ఉన్నాయి ఇక్కడ వేయండి మీ వల చూడండి అంటే ఏం చేశాడు ఆ పోస్తుని పేతురు ఆ వలలు అక్కడి నుంచి లాగేసి ఎక్కడ వేసాడు అబ్బాబ్ పట్టుకోలేని చేపలు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎప్పుడైనా బైబిల్ చదివారో లేదో నాకు తెలీదు మీ తండ్రి గారు తల్లిగారు బాగా చదివారు ఢిల్లీలో జలగలు ఉన్నాయండి చేపలు లేవు మోదీ గారు అడుక్కుంటేనే రెండు వందల దేశాల్లో పెట్టినోడు ఎవడు లేడంటే మీరు మోదీ గారిని అడుక్కోడానికి వెళ్తారేటి అయ్యా 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 లేదా సాల్ కప్పి లైఫ్లో నేను మోదీ గారికి సాలైనా కప్పాను ఏ ప్రైమ్ మినిస్టర్కైనా ఎనిమిది మంది ప్రధానమంత్రులు నాకు సార్లు కప్పారు నాకు రోజు ఫ్లవర్లు ఇచ్చారు ఈ మోదీ గారు ఈ మన్మోహన్ సింగ్ గారు మీ అందరికీ తెలుసు ఫోటోల్లో చూస్తున్నారు ప్రజాశాంతి పార్టీ డాట్ కామ్ అంటే మీరు చూస్తారు అందరికీ చూపించండి ఎందుకంటే మీరు నేను కలిస్తేనే ఈరోజు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఎందుకు నా పార్టీలో చేరిపోతున్నారు ఇంకా నేను అమెరికాలోనే ఉన్నా ఎందుకు అమెరికాలో ఉన్నాను రెండు వేల ఏడు వందల యాభై మంది బిలియనేర్ల దగ్గర ఫిఫ్టీన్ ట్రిలియన్ డాలర్స్ ఉన్నాయండి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఇలాన్ మాస్క్ డిసెంబర్ ముప్పై ఒకటిని పదకొండు బిలియన్లు ట్యాక్స్ ఇచ్చేసాడు అంటే అంతా ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు మన రాష్ట్రంలో ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి ఎందుకు ఇచ్చేసాడు ఎవరికి ఇవ్వాలా యునైటెడ్ నేషన్స్ చారిటీ డబ్బులు అంటే వాళ్ళేమో హంగర్ స్ట్రైక్ మొత్తం బేదర్ నేను రిమూవ్ చేస్తాను ఆకలి తీర్చేస్తాను అంటే ప్లాన్ లేదు వాళ్ళ దగ్గర నేను ట్యాక్స్ కట్టను అదే డబ్బు నేను మంచి చేస్తాను అంటే మోదీ గారికి వంద సార్లు అడిగినా మీకు జగన్మోహన్ రెడ్డి గారికి మన ముఖ్యమంత్రులకు వంద సార్లు అడిగిన ఒక్క లెటర్ ఇవ్వండి నెల రోజుల్లో నేను సమిట్ కన్ఫర్మ్ చేసి ఒక బిలియన్ డాలర్ తెస్తా అంటే ఒక ఏడు వేల ఎనిమిది వేలు పదివేల కోట్లు ఫ్రీగా నా ఒక లక్ష కోట్లు మూడు నెలల్లో ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోతే నా జీవితంలో నేను ఆంధ్ర రాను అంటున్నా తెలంగాణ రాను అంటున్నా ఇండియా రాను అంటున్నాను నాకున్న ఆస్తులు ఉన్న ఆస్తులన్నీ రాష్ట్రానికి ఇచ్చేస్తా అమ్మేసి మీరు భేదలకు పనిచేయండి అంటున్నాను నేను చేస్తుందే సేవది నేను ఒక లక్ష రూపాయలు ఎక్కడ ఆస్తి లేదు కదా ప్రపంచంలో నా స్నేహితులైన మీరు నా ఫాలోవర్స్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ వీడియో చేరినంత వరకు ఆయనకున్న నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలకి ఈ వీడియో చేరినంత వరకు ప్రతి దైవజనుడు ప్రతి బెటాలియన్ సోల్జర్ అనుకోండి మీరు దానమయ్య గారు ఐఏఎస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రోషయ్య గారు స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఏఎస్ ఐపీఎస్ రెండును ఇంకా చెప్పాలంటే డీజీపీ సాంగ్లీయన గారు బీజేపీని విడిచిపెట్టి కర్ణాటక స్టేట్ మన పార్టీలో చేరిపోయారు ఎందుకు వందల మంది వేల మంది చేరిపోతున్నారు తెలివైన వారందరూ చేరిపోతున్నారు యూత్ మీరు అనేక మంది చేరిపోతున్నారు ఇప్పుడు కూడా ప్రజాశాంతి పార్టీ డాట్ కామ్లో లో ఇప్పుడు వెబ్సైట్కి వెళ్ళండి లింక్ ఉంది ప్రతి ఒక్కరు చేరండి వంద మందిని చేర్పించండి ఎందుకు ఇంకా ఆలస్యం ఎందుకు ఇంకొక రెండు నెలల్లో ఫిబ్రవరి మార్చిలో ఎలక్షన్లు పెట్టొద్దని నేను అప్లేస్ చేస్తాను కోర్టుకి వెళ్తున్నాను సుప్రీం కోర్టుకి పోస్ట్ పోన్ చేశారా మంచిది లేదని మళ్ళా లక్షల కోట్ల మంది చనిపోతారు